సినిమాల ప్రభావం మనుషులపై ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియా ప్రభావం నెటిజన్లపై బాగా ఉంది. గోరంతను కొండంత చేసి చూపించవచ్చు. ఇది కొంత మేలు చేస్తుంటే అంతకు మించిన కీడు చేస్తుందని చెప్పొచ్చు. ఎవరికి తోచినట్టు వారు పోస్టులు పెట్టేస్తుంటారు, అది నిజమని షేర్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే సోషల్ మీడియాలో వచ్చిందే నిజమనుకుని షేర్ల మీద షేర్ చేస్తుంటారు. ఏది అబద్ధమో తెలియని పరిస్థితి, అవగాహన లేక విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఎవరికైనా బాగాలేదని న్యూస్ వస్తే చాలు చనిపోయారని రిప్పుల మీద రిప్పులు పోస్టులు చేస్తుంటారు. ఇక సినిమా సెలబ్రిటీస్ అయితే పోస్టులకు షేర్లకు కొదవేలేదు. ఈ గతంలో ఎంతోమంది సెలబ్రిటీస్ చనిపోకముందే చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి లెజెండరీ సింగర్ ఎస్ జానకమ్మ చేరిపోయారు. ఇకపై పాటలు పాడాలని ఆమె ప్రకటిస్తే ఏకంగా ఆమె చనిపోయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వందల సంఖ్యలో నెటిజన్లు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ సంతాప సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. నిజనిజాలను తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శన నెటిజన్లు చూస్తుంటే జాలేస్తుంది. ప్రస్తుతం మలయాళ సినిమాలో పాడుతున్న పాటే తన చివరి పాటని మాత్రమే జానకమ్మ ప్రకటించారు.